రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. 62 మంది అధికారులను బదిలీ చేసింది ఏపీ గవర్నమెంట్. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీదత్. శ్రీదత్ కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను అప్పగించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కమిషనర్ గా ఎంవి శేషగిరిరావుని నియమించింది. అలాగే చేనేత శాఖ కమిషనర్ రేఖావాణిని నియమించింది. ఆరోగ్య శాఖ డైరెక్టర్ చేవూరి హరికిరణ్ ని నియమించింది. ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. 62 మంది అధికారులను బదిలీ చేసింది ఏపీ గవర్నమెంట్. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీదత్ ను నియమించింది. శ్రీదత్ కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కమిషనర్ గా ఎంవి శేషగిరిరావుని నియమించింది. చేనేత శాఖ కమిషనర్ గా రేఖావాణిని నియమించింది. ఆరోగ్య శాఖ డైరెక్టర్ గా చేవూరి హరికిరణ్ ను నియమించింది. ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. 62 మంది అధికారులను బదిలీ చేసింది ఏపీ గవర్నమెంట్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఇది నాలుగో విడతలో మొత్తం 62 మంది అధికారులను బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం కొన్ని శాఖల్లో ఎండీలు గాను, కొన్ని శాఖల్లో డైరెక్టర్లు గాను పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ లు, కొన్ని జిల్లా కలెక్టర్లు గాను, అట్లాగే కొంతమంది వెయిటింగ్ లో ఉన్నటువంటి పోస్టింగ్ కోసం వెయిటింగ్ ఉన్నటువంటి వాళ్ళని జిల్లా కలెక్టర్లు గాను, అట్లాగే కొంతమంది జిల్లా కలెక్టర్లు మార్చి వాళ్ళని కమిషనర్లు గాను, అట్లాగే ఈ సెక్రటరీ అలాగే డైరెక్టర్ గాను నియమించడం జరిగింది. మొత్తానికి దాదాపుగా చాలా కాలంగా కొంత అప్రధానమైన పోస్టు లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి కొంత వెసులుబాటు కలిగిస్తూ ఈ 62 మందిలో పోస్టులో కొంతమంది చాలా కాలంగా ఎంప్లాయ్ లో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రస్తుతం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 2009 తర్వాత బ్యాచ్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఈ యొక్క పోస్టులో ట్రాన్స్ఫర్ లో అయితే కనుక చేయటం జరిగింది. మొత్తం మీద చూస్తే కనుక 2017 సంబంధించినటువంటి బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్లే ఈ పోస్టింగ్ లో ఉన్నారు. అంటే ప్రభుత్వం రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనని కొద్దిగా సిస్టమేటిక్ గా చేయాలంటే కొంత యువరక్తం కావాలని చెప్పి భావించి ఇలా వేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఈ శాఖ సంబంధించినటువంటి కొన్ని శాఖలు, ప్రధానమైన శాఖలకి అది అధికారులను కూడా నియమించడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి డైరెక్టర్ గా చెవూరి హరికిరణ్ ను నియమించారు. సెల్ఫ్ సిఓగా
వీరపాండ్యన్ను, ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వీరపాండ్యన్ను సబ్ సిఇఓ గాను, అలాగే విశాఖలో పనిచేసినటువంటి మల్లికార్జున్ను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గాను, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్, అలాగే భూ సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ గాను బాలాజీరావు, పౌర సరఫరాల శాఖ ఎండీగా గిరీష్ షాని నియమించడం జరిగింది. ఇందులో దాదాపుగా ఐఏఎస్ అధికారులే అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తగిన రీతిలో పోస్టింగ్లు అయితే ఇచ్చారు. కీలకమైనటువంటి శాఖ పంచాయతీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంబంధించి కేరళ కేడర్ ఉన్నటువంటి కృష్ణతేజను శాఖ సంబంధించినటువంటి కమిషనర్ గా సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా వేయడం జరిగింది. మొదటి నుంచి కూడా చెప్తున్నారు కృష్ణతేజ దాదాపుగా చాలా అక్కడ కేరళలో పనిచేసి చాలా సమర్థమైనటువంటి ఐఏఎస్ గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన మైలవరపు కృష్ణతేజ అనేటువంటి 2015 బ్యాచ్ చేయనటువంటి అధికారి కేరళలో అటు వరదలప్పుడు కానీ లేకపోతే కోవిడ్ సందర్భంగా కానీ ఆయన సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయని రాష్ట్రపతి మెడల్ కూడా ఆయన అందుకున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన్ను డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఆయన తెలుసు పర్మిషన్ తీసుకుని ఆయన సంబంధించిన శాఖలో డైరెక్టర్ గా వేసుకోవడం అనేది కూడా మనం ప్రత్యేకంగా చూడాలి. రైట్, థ్యాంక్ యూ గాంధీ.